దేశాలు ఏవైతే పడతామనుకున్న ప్రాంతాలు ఉన్నాయో, గవర్నమెంట్ కాలేజీలు స్కూల్స్ తో పాటుగా అన్ని ప్రైవేట్ స్కూల్స్ కు స్థానికంగా ఉండే కలెక్టర్స్ ఆ జిల్లాల పరిస్థితులను బట్టి సెలవు దినంగా ప్రకటించాలని, అదే రకంగా ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో, ఏవైతే చెరువులు కుంటలు ఉన్నాయో పూర్తిగా నిండే అంత వరకు ఎదురు చూడకుండా ఆ రిజర్వాయర్ కి సంబంధించిన క్యాచ్మెంట్ ఉన్న ప్రాంతంలో వర్షం ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకొని చెరువు నిండక ముందే సర్ప్లస్ వియర్ ద్వారా, గేట్ల ద్వారా ఆ వాటర్ లెవెల్ ని డిక్రీజ్ చేయాలని కూడా ఇందాక వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు చెప్పాం. స్థానిక నాయకులు అధికారులు ఈ చర్యల పట్ల కూడా శ్రద్ధ తీసుకొని ఎక్కడ ఇరిగేషన్ సెక్టార్ కూడా నష్టం జరగకుండా చూడాలని తెలుసుకుంటాను. ఇంతకు ముందే వీడియో కాన్ఫరెన్స్ జరిపేటప్పుడు నాగార్జున సాగర్ మెయిన్ కెనాల్ కూడా 132 కిలోమీటర్ దగ్గర ఒక మేజర్ బ్రిడ్జ్ అయిందని చెప్తున్నారు. ఉదాహరణకి పాలేరు రిజర్వాయర్ డిశ్చార్జ్ 80,000 క్యూసెక్లు ఉంటది. ఇటువంటి పాలేరు రిజర్వాయర్ కి 1,70,000 క్యూసెక్లు నీరు వస్తుంది పైనుంచి, అంటే కనీవిని ఎరగినంత వరద పైనుంచి వస్తుంది. దానివల్ల పాలేరు రిజర్వాయర్ కి నాగార్జున సాగర్ నీళ్లు రిజర్వాయర్ కి వచ్చే బదులు పాలేరు రిజర్వాయర్ లో ఉన్న నీళ్లే నాగార్జున సాగర్ ద్వారా కెనాల్ ద్వారా రివర్స్ పోయి ఆ బ్రిడ్జ్ లోంచి బయటికి పోతున్నాయి. ఇప్పుడు అనేక నేషనల్ హైవే రోడ్లన్నీ కూడా జామ్ అయి ఉన్నాయి. కాబట్టి త్వరగా ఎవరో ప్రయాణం చేయాలని, ఇంతే నీరు కదా అని వెహికల్ దాంట్లో తిప్పితే ప్రమాదం ఉంది, ఎవరు అటువంటి పని చేయొద్దు. హైదరాబాద్ లో కూడా ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు హెవీ రెయిన్ ఫాల్ చూపిస్తుంది. హెవీ రెయిన్ ఫాల్ ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే కొన్ని రిజర్వాయర్లు సర్ప్లస్ అయ్యాయి, మిగతాయి కూడా కొన్ని గంటల్లో కాబోతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ముఖ్యంగా యువత సెల్ఫీల కోసమనో ఇతరత్రో నీరు ప్రవహించే ప్రాంతాల వద్దకి పోవద్దని మనస్ఫూర్తిగా వారిని అభ్యర్థిస్తున్నాను. స్థానిక పరిస్థితులు ఎక్కడైతే హెవీ రెయిన్ ఉన్నదో, రెయిన్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ స్థానిక పరిస్థితులను బట్టి ఆ కలెక్టర్లు ఆ విద్యా సంస్థలకి సెలవులు ఇస్తారు. మోస్ట్లీ హైదరాబాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాలన్నీ కూడా సెలవులు ఉంటాయి. ప్రైవేట్ విద్యా సంస్థలతో సహా పిల్లలు ఎవరు కూడా, ఎందుకంటే ఇంత హెవీ రెయిన్ ఉంది కాబట్టి పిల్లలు ఎవరు కూడా బయటికి రావద్దన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. రేపు వర్షాలు ఏవైతే పడతామనుకున్న ప్రాంతాలు ఉన్నాయో, గవర్నమెంట్ కాలేజీలు స్కూల్స్ తో పాటుగా అన్ని ప్రైవేట్ స్కూల్స్ కు స్థానికంగా ఉండే కలెక్టర్స్ ఆ జిల్లాల పరిస్థితులను బట్టి సెలవు దినంగా ప్రకటించాలని, అదే రకంగా ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో, ఏవైతే చెరువులు కుంటలు ఉన్నాయో పూర్తిగా నిండే అంత వరకు ఎదురు చూడకుండా ఆ రిజర్వాయర్ కి సంబంధించిన క్యాచ్మెంట్ ఉన్న ప్రాంతంలో వర్షం ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకొని చెరువు నిండక ముందే సర్ప్లస్ వియర్ ద్వారా, గేట్ల ద్వారా ఆ వాటర్ లెవెల్ ని డిక్రీజ్ చేయాలని కూడా ఇందాక వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు చెప్పాం. స్థానిక నాయకులు అధికారులు ఈ చర్యల పట్ల కూడా శ్రద్ధ తీసుకొని ఎక్కడ ఇరిగేషన్ సెక్టార్ కూడా నష్టం జరగకుండా చూడాలని తెలుసుకుంటాను. ఇంతకు ముందే వీడియో కాన్ఫరెన్స్ జరిపేటప్పుడు నాగార్జున సాగర్ మెయిన్ కెనాల్ కూడా 132 కిలోమీటర్ దగ్గర ఒక మేజర్ బ్రిడ్జ్ అయిందని చెప్తున్నారు. ఉదాహరణకి పాలేరు రిజర్వాయర్ డిశ్చార్జ్ 80,000 క్యూసెక్లు ఉంటది. ఇటువంటి పాలేరు రిజర్వాయర్ కి 1,70,000 క్యూసెక్లు నీరు వస్తుంది పైనుంచి, అంటే కనీవిని ఎరగినంత వరద పైనుంచి వస్తుంది. దానివల్ల పాలేరు రిజర్వాయర్ కి నాగార్జున సాగర్ నీళ్లు రిజర్వాయర్ కి వచ్చే బదులు పాలేరు రిజర్వాయర్ లో ఉన్న నీళ్లే నాగార్జున సాగర్ ద్వారా, కెనాల్ ద్వారా రివర్స్ పోయి ఆ బ్రిడ్జ్ లోంచి బయటికి పోతున్నాయి. ఇప్పుడు అనేక నేషనల్ హైవే రోడ్లన్నీ కూడా జామ్ అయి ఉన్నాయి. కాబట్టి
త్వరగా ఎవరో ప్రయాణం చేయాలని ఇంతే నీరుగా దాని వెహికల్ దాంట్లో తిప్పితే ప్రమాదం ఉంది, ఎవరు అటువంటి పని చేయొద్దు. హైదరాబాద్ లో కూడా ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు హెవీ రెయిన్ ఫాల్ చూపిస్తుంది. హెవీ రెయిన్ ఫాల్ ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే కొన్ని రిజర్వాయర్లు సర్ప్లస్ అయ్యాయి, మిగతాయి కూడా కొన్ని గంటల్లో కాబోతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ముఖ్యంగా యువత సెల్ఫీల కోసమనో ఇతరత్రో నీరు ప్రవహించే ప్రాంతాల వద్దకి పోవద్దని మనస్ఫూర్తిగా వారిని అభ్యర్థిస్తున్నాను. స్థానిక పరిస్థితులు ఎక్కడైతే హెవీ రెయిన్ ఉన్నదో, రెయిన్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ స్థానిక పరిస్థితులను బట్టి ఆ కలెక్టర్లు ఆ విద్యా సంస్థలకి సెలవులు ఇస్తారు. మోస్ట్లీ హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాలన్నీ కూడా సెలవులు ఉంటాయి. ప్రైవేట్ విద్యా సంస్థలతో సహా పిల్లలు ఎవరు కూడా, ఎందుకంటే ఇంత హెవీ రెయిన్ ఉంది కాబట్టి పిల్లలు ఎవరు కూడా బయటికి రావద్దన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన.